కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా సభలో తిక్కారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రాలయం సుగూరు గ్రామం నుంచి కొన్ని గ్రామాలకు నీళ్లు రావాలి కానీ సుగూరు గ్రామానికి వారానికి 3 రోజులు నీళ్లు వదులుతున్నారని తెలిపారు. ఆ స్థాయిలో నీటి సమస్య ఉందని తెలియజేశారు. నీళ్లు ఉండాల్సిన నదిలో ఇసుక ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అరెస్ట్ అక్రమమని తెలియజేయాలని అదేవిధంగా ఓటర్ వెరిఫికేషన్ చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో కొసిగి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు టీడీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి వ్యాసప్ప స్వామి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రాఘవేంద్ర సర్కిల్లో నేల కోసిగి అంటే కోసి క్లస్టర్ వాళ్ళే కూర్చున్నారు. నేల కోసి వెళ్ళి బతకలేకపోతున్నారు. తెలంగాణకి మనకన్నా ఎనకబడింది తెలంగాణ. విడిపోతే తెలంగాణ అసలు కొట్టుకోబోతుందని చెప్పినటువంటి మన పెద్దలు మన దినం తెలంగాణ పోయి బతుకుతా ఉన్నారు. ఇది అక్టోబర్ అంటే ఏదైనా బతకనిపోతే ఫిబ్రవరి మార్చిలో పోవాలా. మన దగ్గర పనులు అయిపోయినాక ఈ వైఎస్ఆర్ వాళ్ళ పుణ్యం అని చెప్పి ఇప్పుడు ఈ నెల నుంచి మొదలు పెట్టినారు. పంటలు లేవు, దానికి పరిష్కారం ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు నష్టపరిహారమో లేకుంటే వలసలు పోకుండా నివారణకి మన మంత్రాలయం నియోజకవర్గం డబ్బులు లేకుంటే ఏమని ఇస్తారంటే సంటి బిడ్డలు వేసుకొని చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు దాంట్లో. మరి మనకు చదువులు ఎట్లా వస్తాయి? మేము సీజనల్ ఆటలు పెట్టినాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కోసి మండలంలో తల్లిదండ్రులు బతకని వద్దు సీజనల్ ఆటల్స్ హాస్టల్స్ పెట్టి వాళ్ళ చదువు డిస్టర్బ్ కాకుండా వాళ్ళని భోజనాలు పెట్టి చదివించినాం మేము. ఒక కలెక్టర్ గారిని వస్తే సార్ మనం ప్రతి స్కూల్ విజిట్ చేద్దాం కోసి మండలంలో. భారతదేశంలో బీహార్ తర్వాత వెనకబడిన మండలం ఎడ్యుకేషన్ లో కోసి ఉన్నది. మీరు రండి అంటే కలెక్టర్ గారు మేము ప్రతి స్కూల్ పోయి చూసి ఎంతమంది టీచర్లు ఉంటే ఒక్కరే ఉండేది, ఒకటైతే రారు. అటువంటి పరిస్థితుల్లో కొత్త బిల్డింగ్ శాంక్షన్, స్కూళ్లకు కాంపౌండ్ వాల్స్, అలాగే స్టాఫ్ ఎంతమంది కావాలంటే అంతమంది స్టాఫ్ ని వేయించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు తిక్కారండి. ఈరోజు మళ్ళీ ఒకరిద్దరే ఉన్నారు. దానికి కారణం పోస్టింగ్ ఇచ్చినా కూడా పోయేదానికి మార్గం కావాలా. టీచర్లు అయ్యారు ఏముంటుంది, మోటార్ సైకిల్ కానీ బస్సు కానీ ఉంటుంది. బస్సులు రోడ్డు సరిగ్గా బస్సు రూట్లో బండి, మోటార్ సైకిల్ మీద పోతే మనం చింతకుండా అయ్యారమ్మ నెత్తి పడిపోయింది. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అంత మంచి రోడ్డు నెత్తి పడిపోయింది. ఈ ఏరియో సరే మన దగ్గరికి కాబట్టి వాళ్ళని ఏమైనా మనం గట్టి మాట్లాడితే హెలికాప్టర్లు ఇచ్చే పరిస్థితి ఉన్నారు. వాళ్ళ హామీలంత పరిస్థితి ప్రతి ఒక్క అయ్యవారికి ఎమ్మెల్యే ఆది నుంచి 2 హెలికాప్టర్ కూడా వేస్తారు ప్రతి బడికి. వాళ్ళు అన్ని హామీలు ఇస్తారు. ఇప్పుడే మీ ఎవరు మాజీ జడ్జి రామకృష్ణ గారు అశోక్ రెడ్డి గారు చెప్పినట్లు రేపు బడి పెట్టుకునేవాళ్ళు. రాజకీయ పక్షాలు ఎవరన్నా కానీ వాళ్ళ అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ జడ్పీటీసీలు వాళ్ళ కార్యవర్గంతో బడి పెట్టుకుంటారు. ఎందుకు బడి పెట్టుకుంటారు? ఏదన్నా కానీ ఉంటే ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు మనం ఏం చేసినాము, ఇంకా ఏం చేస్తే బాగుంటామని కాదు. మనం చంద్రబాబు లోపల వచ్చేవి ఉన్నాయి మన లోపల. వాళ్ళ రేపు బడి ఏమంటే ఇప్పుడు చంద్రబాబు నేషం రెస్ట్ ఎవరికి వేయాలా, లోకేష్ గారిని వేయాలా, లేకుంటే ఏమని వేయాలా, లేకుంటే ఇంకెవరిని లోపల వేయాలా అనే ఉద్దేశాలు తప్ప వేరే రకంగా లేదు. అటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రేపు బడి పెట్టుకున్నది రీతం ఉత్తరించడానికి కాదు. లేదు నీ లక్షల కోట్ల అప్పులు తెచ్చామే మరి ఇంకెంత అప్పు కావాలా? ఈరోజు రుణాంధ్రప్రదేశ్ మనది, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపు ఏం చెప్తాడో ఏం చేస్తాడో అనేది తెలియదు. జైల్లో పదం ఎలక్షన్ కన్నది మేము రెడీ అంటుంది. మేము నిన్న కూడా చెప్తాం, ఈరోజు కూడా చెప్తాం, మీరు చంద్రబాబు గారిని ఒక్కటే లోపలేశారు. కానీ చంద్రబాబు మాదిరి ప్రతి కార్యకర్త ఒక చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పట్ల మేము చెప్తున్నాం. మీరు లోపలేయచ్చు, మీకు అధికారం ఉండొచ్చు, కానీ ప్రజల్లో మేమున్నాం. కాబట్టి మీరు భయపడుతున్నారు, జంపుతున్నారు, లేనిపోని కేసులన్నీ పెడుతున్నారు. కాబట్టి ఇవన్నిటికీ మేము చడిసేది గిడిసేది ఏం లేదు. మేము ఎప్పుడంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దేనికన్నా ఎలక్షన్ మేము సిద్ధంగా ఉన్నామని ఈ మంత్రాలయం అడిగి శక్తి నుంచి మీకు సవాలు ఇస్తున్నాం. మీరు ఏదైతే ఎలక్షన్ మేము రేపు సిద్ధంగా ఉన్నాం. మీ తాతకు చెప్పలకి మేము భయపడే పరిస్థితుల్లో లేము. ఈరోజు పోతున్నారు గ్రామ గ్రామంలో మీకు సిగ్గుందా అని చెప్పి ప్రజలు తిడతా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మా మ్యానిఫెస్టో ఇస్తాం, ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇస్తాం లంచం లేకుండా.